హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్టాలిన్. వెల్కమ్ టు స్టాలిన్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పెయింట్ ఎలా నేర్చుకోవాలనేది చూస్తాం. ఫ్రెండ్స్, పెయింట్ అనేది ఎందుకు అంటే, ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారో, కంప్యూటర్ కానీ కంప్యూటర్ బేసిక్స్ కానీ నేర్చుకునే వాళ్ళకి మౌస్ మూమెంట్ అన్నమాట. మౌస్ని ఎలా జరపాలి, ఎలా కర్సర్ కానీ, ఈ మౌస్ మూమెంట్ అనేది మన రైట్ హ్యాండ్కి లేదా మన హ్యాండ్కి ఏ విధంగా అది ఇమడాలి లేదా ఏ విధంగా అది మనకు అలవాటు కావాలని అలవాటు చేసుకోవడం కోసం మనం వాడచ్చు ఫ్రెండ్స్. కాబట్టి పెయింట్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. పెయింట్ కోసం వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఇది 2010 కాబట్టి ఈ విధంగా వర్షన్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అదే 2007 కానీ ఎంఎస్ ఆఫీస్ మన ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ 2007 కానీ 2003 కానీ సర్వీస్ ప్యాక్స్ ఎక్స్పీ కానీ వాటిలో అయితే ప్రోగ్రామ్స్ ఆల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం యాక్సెసరీస్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే డైరెక్ట్ ఇక్కడ మనకు అందుబాటులో లేకపోతే మనం డైరెక్ట్ సెర్చ్ బార్లో కూడా కొట్టి మనం దాన్ని సెర్చ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసి పెయింట్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ పెయింట్ యాప్ అని కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్, ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇలా పెయింట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. పెయింట్ అనేది ఓపెన్ తర్వాత ఈ పేజ్ ఏదైతే ఉందో ఈ పేజ్ ఇక్కడ వరకు ఓపెన్ ఉంది. మనం దీన్ని పెద్దగా జూమ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఇక్కడ పెట్టగానే ఈ విధంగా యారో టూ సైడ్స్ ఉన్న యారో సైడ్ ఉన్నటువంటి సింబల్ వస్తుంది. సెలెక్ట్ బటన్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయగానే మొత్తం పెద్దగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా పెద్దగా రాగానే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు పెయింట్ వేయడానికి ఒక వైట్ షీట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆ టూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టూల్స్ సంబంధించినటువంటి కలర్స్ వాడడానికి ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం కలిపి ఇవన్నీ టూల్స్, ఇదంతా కలర్. అంటే మనం డ్రాయింగ్ చేయాలంటే మ్యాథమెటిక్స్, దానికి సంబంధించిన సర్కిల్ గీయాలన్నా, యాంగిల్స్ గీయాలన్నా, వాటికి సంబంధించినటువంటి స్కేల్స్ కంపాస్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అదేవిధంగా ఫ్రెండ్స్. ఇవిను నెక్స్ట్ ఇవిను ఈ రెండు కలిపేసి డ్రాయింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది కాన్సెప్ట్ ఏంటంటే డ్రాయింగ్ చేయడం అంటే డ్రాయింగ్ చేయడానికి కోసం కాన్సెప్ట్ కాదు ఇది. కానీ మనకి ఈ మౌస్ మూమెంట్ అనేది ఎలా ఉంటుంది, మౌస్ని మనం ఎలా వాడాలి, ఎలా దాన్ని యూజ్ చేయాలి, మౌస్ మూమెంట్ ఎలా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒకే టైంలో మనకు పెయింట్ అనేటువంటిది వస్తుంది. పెయింట్తో కూడా చాలా యూజెస్ ఉన్నాయి. పెయింట్ అనేది వస్తుంది, దాంతోపాటు మనకు ఒకే టైంలో మౌస్ మూమెంట్స్ అనేవి కూడా తెలుస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం దీన్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్గా మనకు పెన్సిల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ టూల్స్లోకి వస్తే పెన్సిల్ ఉంటుంది. ఈ పెన్సిల్ని తీసుకొని మనం ఇలా అన్నట్టయితే పెన్సిల్ సెలెక్ట్ బటన్ పట్టుకొని మనం ఇలా రాసినట్టయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. పెన్సిల్ అనేది ఈ విధంగా పట్టడం జరుగుతుంది. అయితే మనకు ఒకవేళ మనకు పెన్సిల్ అనేటువంటిది కొంచెం మందంగా రావాలి, అంటే థిక్గా రావాలి. ఈ లెటర్స్ మనకు ఇది థిక్గా లేదు, మందంగా లేదు. కాబట్టి మనకు మందంగా రావాలి అనుకున్నట్టయితే మనం ఏం చేయాలంటే కంట్రోల్ ప్లస్ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. కంట్రోల్ని రాంగ్ ప్రెస్ చేసి ప్రెస్ అనేటువంటి బటన్ని లాంగ్ మైన ప్లస్ అనే బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. అంటే ఇది పెద్దగా వచ్చేసింది. ఇంకా ఇది వద్దు మనకు, మరీ ఇంత పెద్దగా వద్దు అనుకున్నట్టయితే మళ్ళీ కంట్రోల్ మైనస్, కంట్రోల్ని లాంగ్ ప్రెస్ చేసి మైనస్ పట్టుకోగానే మనకు తగ్గిపోయింది. లేదు కొంచెం పెద్దగా పెంచుదాం, కంట్రోల్ ప్లస్. అండ్ కలర్ అనేటువంటిది కూడా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చేస్తుంది. ఏ కలర్లో మనం నేర్చుకోవాలనుకుంటే లేదా ఏ కలర్ ఇక్కడ అప్లై చేయాలనుకుంటే ఆ కలర్ మనం కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా ఆల్ కలర్స్, మనకు అవసరం పడినటువంటి కలర్స్ అన్నిటి కూడా మనం ఇక్కడ పెన్సిల్ అనేటువంటిది అన్ని కలర్స్లో పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కలర్స్ కూడా అప్లై అవుతాయి ఫ్రెండ్స్. అంటే పెన్సిల్ అనేటువంటి దాన్ని మనం రాసేటప్పుడు దాని యొక్క సైజు అండ్ లెంత్ కలర్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పెన్సిల్కి ఒక దానికే కాదు, ప్రతిదానికి కూడా పెద్దగా అవ్వాలి అంటే ఖచ్చితంగా కంట్రోల్ ప్లస్ అనేటువంటి దాన్ని ప్రెస్ చేసినట్టయితే అది థిక్గా పడుతుంది. కంట్రోల్ మైనస్ అని ప్రెస్ చేసినట్టయితే అది తక్కువగా థిక్గా కాకుండా లైట్గా పడుతుంది, అంటే సన్నగా పడుతుంది అన్నమాట. మనకి పెద్దగా రావాలి అనుకుంటే లైన్స్ అనేవి పెద్దగా వస్తాయి, నార్మల్గా రావాలనుకుంటే నార్మల్గా వస్తాయి. కాబట్టి కంట్రోల్
ప్లస్ ప్లస్ అంటే పెద్దగా వస్తుంది, కంట్రోల్ ప్లస్ మైనస్ అంటే చిన్నగా అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఉంటే ఇందులో ఉన్న అన్ని టూల్స్ కూడా ఒకటే ఆప్షను, ఇంక్లూడింగ్ ఎరేజ్ కానీ అన్నిటి కూడా ఒకటే ఆప్షన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్ అండ్ ఆల్ షే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్ షేప్స్ ఉన్నాయి. ఈ షేప్స్ను ఒకసారి మనం క్లిక్ చేసి ఇలా డ్రా చేద్దాం ఫ్రెండ్స్. ఇలా డ్రా చేసి లైన్ ఇది, లైన్ తీసుకుందాం. లైన్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఒకసారి దాన్ని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. యాక్వైట్లో ఉన్నది ఆ కలర్లో చూపిస్తుంది ఫ్రెండ్స్, లైట్ బ్లూ కలర్ కనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి లైన్ తీసుకుందాం. మళ్ళీ ఒకసారి లైన్ తీసుకుందాం. విధంగా లైన్ అంటే మన అవసరాన్ని బట్టి మనం లైన్ ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. మనం అన్ని టూల్స్ని ఏ విధంగా వాడవచ్చు. ఇందులో నేను టూల్స్ని వాడడం ఎట్లా అనేది ఇక్కడ చూపెడుతున్నా ఫ్రెండ్స్. టూల్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్, ఇందులో సపోజ్ మనం ఏదైనా డ్రాయింగ్ చేస్తే దాన్ని మనం ఎంఎస్ వర్డ్లోకి ఎలా తీసుకెళ్ళవచ్చు, లేదా ఫోటోషాప్లోకి ఎలా తీసుకోవచ్చు, దీన్ని ఎలా సేవ్ చేసుకోవచ్చు, ఇక్కడ వేసేటువంటి డ్రాయింగ్స్ అన్నీ కూడా మనం ఇంకా వేరే రకంగా ఎలా వాడవచ్చు అనేటువంటిది మొత్తం కూడా నేను ఇక్కడ చెప్తాను ఫ్రెండ్స్ మీకు. మళ్ళీ ఫ్రెండ్స్ ఈ విధంగా అంటే ఆ మొత్తం సెలెక్ట్ బటన్ తీసుకుని పట్టుకుంటేనే వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా మన యొక్క స్కిల్ని బట్టి వస్తుంది ఫ్రెండ్స్, స్కిల్ని బట్టి వస్తుంది. మనం ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తుంది. కంప్యూటర్ అంటే ఖచ్చితంగా 100% ప్రాక్టీసే, అంతే తప్ప మనం చూస్తేనో వింటేనో రాదు. దీన్ని చూసిన తర్వాత మీరు మళ్ళీ కంప్యూటర్లోకి వెళ్ళేసి ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ ఏంటంటే మనం ఇక్కడ గైడ్ చేస్తాం, ఈ టూల్స్ అనేవి ఇట్లా ఇట్లా పనిచేస్తుంది, ఇది వర్క్ అనేది ఇలా పనిచేస్తుంది అని చెప్పడం వరకే మనది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా డ్రాయింగ్ చేయడానికే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కర్వ్ టూల్ అని చూడండి. ఈ కర్వ్ టూల్ అనేటువంటిది మనం ఇలా పట్టుకొని ఇలా ఇక్కడ ఉంచేసి ఎక్కడంటే అక్కడికి మనం ఇలా అంటే వంపుగా వస్తుంది ఫ్రెండ్స్. అంటే హిల్స్ కానీ అలాంటివి ఏమైనా డ్రాయింగ్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా అనేసాను చూడండి, హిల్స్ అనేవి వచ్చేసి ఈ విధంగా డ్రాయింగ్ అనేటువంటి అంటే కరువుగా మనం ఆ టూల్ని బెండ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనం మనకు కావాల్సినటువంటి అంశంలో మనకు కావాల్సిన రకంగా మనం ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ టూల్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఈ విధంగా మనకి ఏ మోడల్లో కావాలనుకుంటే మనం ఆ మోడల్లో మనం ఇక్కడ ఉన్నటువంటి వాటిని వాడచ్చు ఫ్రెండ్స్. దీని ప్రకారంగా ఇవన్నీ టూల్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిల్ విత్ కలర్ అనేటువంటిది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫిల్ విత్ కలర్. ఇది ఫిల్ విత్ కలర్ ఏంటంటే ఇది కలర్ డబ్బా లాంటిది అనమాట, మగ్ లాంటి లేదా కలర్ మగ్ లాంటిది అనమాట, టబ్ లాంటిది. దీన్ని తీసుకొని మనం ఇప్పుడు ఇది యాక్టివేట్ అయ్యింది అనమాట. యాక్టివేట్ అయినవన్నీ ఈ కలర్లో కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది యాక్టివేట్లో ఉంది ఈ కలరు, ఇప్పుడు ఇది యాక్టివేట్లో ఉంది. అంటే ఇందులో ఉన్న కలర్ ఏ కలర్ ఫిల్ అయింది, ఈ కలర్ ఫిల్ అయింది అంటాం. సపోజ్ మనకి ఈ కలర్ కావాలంటే ఇప్పుడు ఇందులో ఏ కలర్ ఫిల్ అయింది, ఈ కలర్ ఫిల్ అయింది అంటాం. ఇప్పుడు మనం సన్లైట్కి వేయాలనుకుంటున్నాం, ఇప్పుడు ఏ కలర్ సెలెక్ట్ అయింది, ఈ కలర్ సెలెక్ట్ అయింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న కొంచెంగా బయటికి వెళ్ళింది చూడండి, ఇక్కడ ఈ డబ్బాలో నుంచి అది లైట్గా బ్రష్ లాంటిది అనమాట. మనం దాన్ని ఇలా పెట్టేసి ఇలా అంటే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఎందుకు అప్లై అయింది ఫ్రెండ్స్? బికాజ్ ఆఫ్ మనం ఈ లైన్ మీద పెట్టేసి హిట్ చేసాం, అందుకనే అంతటికీ అప్లై అయిపోయింది అనమాట. కాబట్టి మళ్ళీ వద్దనుకున్నప్పుడు కంట్రోల్ ప్లస్ జెడ్ అనేది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కలర్ ఫిల్ చేయడం అంటే ఈ విధంగా అన్నిటి కలర్స్ ఫిల్ చేయొచ్చు. ఒక్కో దానికి మనం అనుకున్న ప్రకారంగా ఏ కలర్ కావాలనుకుంటే మనం ఆ కలర్ ఫిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికి కూడా మనం కలర్ ఏదో ఒక రకమైనటువంటి కలర్ మనం ఫిల్ చేయొచ్చు. అది మన ఇష్టం, మనకు నచ్చినటువంటి కలర్ మనం అన్నిటిని ఇవ్వచ్చు. పెయింట్ అంటేనే మొత్తం కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కానీ దీనివల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే మౌస్ మూమెంట్ తెలుస్తుంది. మౌస్ని మనం ఎలా జరపాలి, ఎలా జరిపితే మనకు తెలుస్తుంది, నెక్స్ట్ దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఈ ఏ మౌస్ మూమెంట్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే మౌస్ని పట్టుకొని అలాగే వంగుతూ ఉంటారు, మౌస్ జరగట్లేదు అది అని అంటారు. జస్ట్ మనం మౌస్ మూమెంట్ అనేది తెలవాలంటే ఖచ్చితంగా మనం పెయింట్ కానీ జనరల్గా చిన్న చిన్నవి ఇలాంటివన్నీ చేస్తే మనకు మౌస్ మూమెంట్ అనేది తెలుస్తుంది. ఈ పేజీలో ఉన్నటువంటి అన్ని ఏరియాలో కూడా మనం మౌస్ని యూజ్ చేస్తూ మౌస్ని కదుపుతూ వాడవచ్చు, కాబట్టి ఆ విధంగా మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఏదైతే కలర్ అనేది మనం ఇలా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో లైన్ అనేది మనం ఇక్కడ డ్రా చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే
ఏ కలర్లో ఉంది, ఈ కలర్ ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ కలర్ అనేది ఆ కలర్లో ఉంది. మనం కావాలనుకుంటే బ్లాక్ కలర్ క్లిక్ చేయగానే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఆ హిల్స్కి మనం ఏమైనా కలర్ ఇవ్వాలనుకుంటే కూడా దీనికి కూడా కొన్ని కలర్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంకో పాలిగోన్ కరువు టూల్ అనేది ఇద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే సరే ఏదైతేనేమి ఈ విధంగా మనం డ్రాయింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఈ ఫిల్ విత్ కలర్లోకి వచ్చేసి ఇలా ఫిల్ విత్ కలర్ అని మనం క్లిక్ చేస్తే ఇలా కలర్ అప్ అయిపోతుంది ఫ్రెండ్స్. కంట్రోల్ జెడ్ అండ్ కలర్ అనేది మళ్ళీ అండు అయిపోతుంది. కంట్రోల్ జెడ్ అంటే అండు అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనం కలర్స్ అనేవి మనం ఇచ్చుకోవచ్చు. అండ్ మనకు గ్రీన్ ఇక్కడ గ్రీన్ అవసరం ఉంది అనుకుంటే గ్రీన్ కలర్ ఇక్కడ ఇస్తే అంతటా అప్లై అవ్వచ్చు. ఓకే రైట్, ఈ విధంగా కంప్లీట్గా మనం డ్రాయింగ్. అయితే దీంతోపాటు ఏంటంటే ఇది టెక్స్ట్, ఇదేంటంటే టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ అనేది ఎలా రాయాలి అంటే ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి ఈ హోమ్కి మై హోమ్ అని నేమ్ పెట్టాలి. ఎలా పెట్టాలి? టెక్స్ట్ని క్లిక్ చేయాలి. టెక్స్ట్ని క్లిక్ చేసి ఈ కర్సర్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా జరపాలి. సెలెక్ట్ బటన్ పట్టుకొని ఇలా జరపాలి. ఎప్పుడైతే మీరు ఇలా జరుపుతారో, జరపగానే ఈ టెక్స్ట్కు సంబంధించినటువంటి టూల్ బార్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే ఇది మనం ఇలా అనగానే ఇక్కడ టెక్స్ట్కి సంబంధించినటువంటి టూల్ బార్ వచ్చేసింది. ఈ టెక్స్ట్కి సంబంధించిన టూల్ బార్లో ఫాంట్ సైజు, ఫాంట్ స్టైలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. మనకి ఏ ఫాంట్ కావాలనుకుంటే మనం ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది కావాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుంటాం. దాని యొక్క సైజ్ ఎంత అనేది కూడా సైజ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. బోల్డ్లో రావాలా, అండర్లైన్లు రావాలా, ఇటాలిక్ రావాలా, తర్వాత ఈ టైపు స్ట్రైట్ త్రో స్ట్రైక్ అనేటువంటి ఈ ఆప్షన్ రావాలా అనే దాన్ని బట్టి చూసి మనం ఇప్పుడు టైప్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు లెటర్ కలర్ ఏది కలర్ ఉందంటే గ్రీన్ కలర్లో ఉంది ఫ్రెండ్స్. మనకు గ్రీన్ కలర్ అనేది కనిపించట్లేదు అనుకుంటే వేరే కలర్ కూడా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. అది మన ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది మనం ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటిది, ఇప్పుడు ఆ టెక్స్ట్ ప్యానెల్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయగానే, ఇక్కడ క్లిక్ చేయగానే వచ్చినటువంటి ప్యానెల్ ఏదైతే ఉందో ఆ ప్యానెల్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. పక్క క్లిక్ చేయగానే మళ్ళీ మనకు కావాలనుకుంటే మనం ఇక్కడ మళ్ళీ ఇంకోటి క్లిక్ చేయగానే మళ్ళీ ప్యానెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అవసరం లేదనుకుంటే వదిలేయగానే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎరేజర్ ఫ్రెండ్స్. ఇది ఎరేజర్ ఏంటంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే సపోజ్ ఇది ఇక్కడ ఇందులోకి వచ్చింది, ఇందులోకి రావు, దీన్ని ఎరేజ్ చేయాలి అనుకున్నట్టయితే, లేకపోతే ఇంకేదైనా ఎనీ ఎరేజ్ చూడండి ఇలా అనేసాం. అండ్ నెక్స్ట్ కంట్రోల్ జెడ్ అనగానే అంత వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. కంట్రోల్ జెడ్ అంటే మొత్తం కూడా అండు ఎరేజ్ చేసుకోవడానికి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే అది ఎరేజ్ చేసుకోవడానికి ఎరేజర్ని వాడతారు. ఎరేజర్ అనేది ఇప్పుడు చిన్నగా ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని పెద్దగా చేయాలంటే నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఏది పెద్దగా కావాలన్నా, ఏది చిన్నగా కావాలన్నా, పెద్దగా కావాలంటే కంట్రోల్ ప్లస్, చిన్నగా కావాలంటే కంట్రోల్ మైనస్. ప్రతి ఆప్షన్ కూడా అంతే ఫ్రెండ్స్, పెయింట్లో ఉన్న ప్రతి ఆప్షన్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఎరేజర్ ఇంత పెద్దగైంది, లేదు చిన్నగా కావాలి, మళ్ళీ ఇంకా చాలా చిన్నగా కావాలంటే కనిపించినంత కూడా అయిపోయింది. కాకపోతే మనకు మీడియం కావాలనుకుంటే ఇలా మీడియం కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎరేజర్ పెద్దగా కావాలంటే ఇది. ఇది పికప్ కలర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్నం మీకు కలర్ అనేది చూజ్ చేసుకోలేకపోతున్నారు, ఒక కాంబినేషన్ ఆఫ్ కలర్ ఒక దగ్గర ఉంది, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది, ఈ ఎడిటర్లో మనం ఇలా క్లిక్ చేసామనుకోండి, దీనికి దీనికి మధ్యలో ఉన్న కలర్ని ఇది పిక్ చేసుకుంటుంది. పిక్ చేసుకుని ఇందులో యాక్టివేట్ అయిపోతుంది. ఇందులో యాక్టివేట్ అయిపోగానే ఆ కలర్ని మనం వాడచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, జూమింగ్ అనమాట, భూతత్వం. ఏం చేస్తుంది? దీని అంతాన్ని మొత్తం కూడా జూమింగ్ చేసి చూపెడతారు, అంటే లాంగ్గా జూమ్ చేసింది అనమాట. ఇక్కడ చూడండి మీకు జూమింగ్ 200 ఉంది ఇక్కడ. దీన్ని జూమ్ అవుట్ చేసుకున్నారనుకోండి ఈ విధంగా కనిపిస్తుంది. జూమింగ్ అండ్ జూమ్ అవుట్ ఎక్కడ, ఇక్కడ. నాకు తెలిసి 100% అనేది మనకు ఎనఫ్, ప్రతిదానికి కూడా 100% ఎనఫ్. ఇది జూమింగ్ అనమాట, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్రషెస్ ఫ్రెండ్స్. ఈ బ్రషెస్ ఏమో ఒక్కొక్కటి ఒక్కో రకంగా పడతాయి బ్రషెస్. ఇప్పుడు ఇదేంది ఇలా పడుతుంది, క్రాస్గా పడుతుంది. ఇంకో బ్రష్ అనేది ఇంకో రకంగా పడుతుంది, ఇంకో బ్రష్ అనేది ఈ రకంగా పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఇలాగే ఉంచేసి ఇంకో పేజ్ తీసుకుందాం ఫ్రెండ్స్. సేవ్, కంట్రోల్ ఎస్ అనేది సేవ్ అనేసి, సేవ్ అన్న తర్వాత ఇక్కడ మనం నేమ్, ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఇచ్చేసి డెస్క్టాప్ అనేసి సేవ్ చేద్దాం. ఇప్పుడు సేవ్ చేసేసాం. నెక్స్ట్ మనకి ఇంకో కొత్తది కావాలనుకున్నప్పుడు మనం ఏమంటే కంట్రోల్ ఎన్ అంటే కొత్తది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కంట్రోల్ ల్యాంగ్ ప్రెస్ చేసి ఎన్ అనగానే కొత్తది వచ్చేస్తుంది. ఆల్రెడీ అది సేవ్ అయిపోయింది, ఇప్పుడు ఇది కొత్తది వచ్చేసింది ఆల్రెడీ. నెక్స్ట్ ఇప్పుడు బ్రషెస్ గురించి చూద్దాం. ఒక్కో బ్రష్ ఒక్కో రకంగా పడుతుంది చూడండి, ఇది ఒక రకం పడింది. నెక్స్ట్ ఇది ఎయిర్ బ్రష్,
అంటే ఎయిర్ అందులో గాలితో పాటు కలర్ అనేది కూడా అపియర్ అవుతుంది. మనం స్పీడ్గా మూవ్ చేస్తేనేమో లైట్ కలర్ పడుతుంది ఫ్రెండ్స్, మనం చాలా స్లోగా మూవ్ చేస్తే మంచి కలర్ థిక్గా పడుతుంది. ఈ కలర్ కూడా మన ఇష్టమే ఫ్రెండ్స్, మనకి ఏ కలర్ కావాలి ఎంత కావాలి అనేది అది కూడా మన ఇష్టమే. మనకు నచ్చిన ప్రకారంగా మనం కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఇంకో రకమైనటువంటి బ్రష్ ఫ్రెండ్స్, అంటే చాలా బ్రష్ ఇది. ఇది స్పీడ్ మూవ్ చేస్తే పడదు, కొంచెం లైట్గా మూవ్ చేయాలి. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి, ఒకదాని మీద ఒకటి థిక్ చేస్తే థిక్గా కలర్ వచ్చేస్తుంది. మామూలుగా అయితే ఇలా, ఇవన్నీ బ్రషెస్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకు పెయింట్కి కావాల్సినటువంటి బ్రషెస్. ఏ బ్రష్ కావాలనుకుంటే మనం ఆ బ్రష్ని ఎలా కావాలనుకుంటే అలా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ టూల్స్ అయిపోయింది, నెక్స్ట్ బ్రషెస్ సంబంధించినటువంటి అయిపోయింది, ఇవి అయిపోయినాయి. ఓకే, ఇవి నేను కట్ కాపీ ఈ సంబంధించినటువంటివి లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. అంతోపాటు ఇందులో ఉన్న ఆప్షన్స్ కూడా నేను ఈ ఏరియా మొత్తం కూడా లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ చెప్పడానికి ఏం లేదు, అయిపోయింది అనుకుంటాను. నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కలర్స్ అయిపోయినాయి, వీటికి సంబంధించిన అయిపోయినాయి. ఇప్పుడు ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి ఉన్నాయి. మళ్ళీ మనం కొత్త పేజ్ తీసుకుందాం, ఇది రొటేట్ ఫ్రెండ్స్. అంటే సపోజ్ ఏదైనా పిక్చర్ చేస్తే దాన్ని రొటేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓపెన్ అయ్యి ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేస్తాం అనుకోండి, న్యూ అంటే ఎంత అంటే అర్థం, న్యూ డాక్యుమెంట్ వస్తుంది, కొత్త డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. న్యూ అంటే కొత్త డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఓపెన్ అంటే ఆల్రెడీ సేవ్ చేసింది మనం ఓపెన్ చేయొచ్చు. ఇందాక సేవ్ చేసినటువంటి హోమ్ అనేటువంటి పిక్చరు అది డిస్క్టాప్ మీద చేసాం ఫ్రెండ్స్. డిస్క్టాప్ మీదకి వెళ్తే ఇక్కడ క్లిక్ చేయగానే ఇది డిస్క్టాప్ మీద ఉంది, ఈ పిక్చర్ వచ్చేసింది. ఎక్కడది మనం ఓపెన్ అనేటువంటిది క్లిక్ చేయగానే వస్తుంది సేవ్ అనే ఆప్షన్. అంటే సేవ్ చేయాలనుకుంటే సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి, ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అది సేవ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ సేవ్ అంటున్నాను, ఎందుకు సేవ్ అని మళ్ళీ ఫైల్ నేమ్ అడగట్లేదు అంటే ఆల్రెడీ ఒకసారి సేవ్ అయినటువంటి ఫైలు మళ్ళీ సేవ్ కాదు. ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ ఇక్కడ స్టాలిన్ అనే పేరుతో ఈ ఫైల్ సేవ్ అయింది, నేమ్ కూడా కనిపిస్తుంది. అదే సేవ్ కాని ఫైల్ అయితే ఇక్కడ నేమ్ అనేది కనిపించదు. ఇది మనం ఫైండ్అవుట్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన సేవ్ యాజ్ అంటే ఏంటంటే ఆల్రెడీ సేవ్ అయిన ఫైల్ని మళ్ళీ చేయడానికి. ఆల్రెడీ ఒకసారి ఫైల్ సేవ్ అయింది కానీ దాన్ని మళ్ళీ సేవ్ చేయడానికి సేవ్ యాజ్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. ఇదేమో ప్రింటింగ్కి సంబంధించినటువంటి, ఇది ప్రింటింగ్ ఆప్షన్. అంటే ప్రింటర్లో మనం ఒక ఫోటో పెట్టేశాం, ఆ ఫోటో అనేది ఇందులోకి రావాలి. మ్యారేజ్ ఫోటో కానీ లేదంటే ఇంకా ఎడిషనల్ కాలేజ్ ఫోటో కానీ లేదా ఫ్రెండ్స్ సంబంధించిన ఫోటో కానీ అది ప్రింటర్ కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఇందులో వేసి ప్రింట లేదంటే దీన్నే ప్రింట్ ఇవ్వడానికి వాడవచ్చు. ప్రింటర్ల నుంచి కూడా మనం ఇక్కడ ఇమేజ్ తీసుకోవచ్చు, కనెక్ట్ చేసుకొని కొన్నిసార్లు ప్రింటర్లోకి తీసుకోవచ్చు లేదా ప్రింట్ ఇవ్వడానికి కూడా వాడవచ్చు. అంటే దీనికి కింద ఉంది సార్, కింద ఉంది చూడండి సార్, చూడండి ఇక్కడ ఫ్రమ్ స్కానర్ ఆర్ కెమెరా, ఇది దాని యొక్క ఆప్షన్. ఇది దీని ద్వారా ఏంటంటే మనం అందులో ఉన్నటువంటి ఫొటోస్ని ప్రింటర్లో ఆర్ స్కానర్లో ఉన్నటువంటి ఫొటోస్ని ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఫొటోస్ని కానీ మనం ఇందులో తీసుకురావచ్చు. నెక్స్ట్ ప్రింట్ అంటే ఏంటంటే ప్రింటింగ్ అన్నమాట, ఈ పేజీని ప్రింట్ చేస్తుంది, ఈ పేజీని ప్రింటింగ్ చేయడం. పేజ్ సెటప్ అంటే పేజ్ అనేది ఏ రకంగా రావాలి, అది ఎలాంటి పేజ్ అయి ఉండాలి, పోర్ట్రేటా ల్యాండ్స్కేపా అనేది దీన్ని బట్టి ఉంటుంది. ప్రింట్ ప్రివ్యూ అంటే ఏంటంటే మనకు ప్రింట్ వస్తే ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తుంది. మనం పేజ్ ప్రింట్ తీవగానే ఈ విధంగా పేజ్లో ఎలా ప్రింట్ అయ్యిద్దని చూపెడతాం అన్నమాట. జూమింగ్ కావాలంటే జూమింగ్లో వచ్చింది, జూమ్ అవుట్ అంటే జూమ్ అవుట్ అయింది, నెక్స్ట్ క్లోజ్ అంటే క్లోజ్ ప్రింట్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రింట్ ప్రివ్యూ అనేది ఏంటంటే ప్రింటింగ్ ఇవ్వడం కోసం ఉపయోగించే ఒక ఆప్షన్. ఇదేంటంటే ఫొటోస్ని కెమెరా నుంచి, ఇదేమో సెండ్ టు మెయిల్, మెయిల్కి సెండ్ చేసుకోవచ్చు. ఇదేమో సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్, డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్లో మనం దీన్ని సెట్ చేయడానికి అనమాట. దీన్ని క్లిక్ చేయగానే మనకు డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అంటే మనం సిస్టమ్ ఓపెన్ చేయగానే హోమ్ స్క్రీన్ ఉంటుంది చూడారా, చూసారా పైన ఆ హోమ్ స్క్రీన్ అనేది ఇది వచ్చేస్తుంది అనమాట. హోమ్ స్క్రీన్ అనేది ఇది పడుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ అంటే ఏంటంటే చేంజ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ పిక్చర్, పిక్చర్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్, పిక్చర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మన పేరు మీద మార్చడము లేకపోతే దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ పెయింట్, పెయింట్కి సంబంధించినటువంటి హెల్ప్ కానీ పెయింట్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ గురించి కానీ ఆ వర్షన్ గురించి కానీ ఉంటుంది. ఇదేమో ఎగ్జిట్ ఫ్రెండ్స్, ఎగ్జిట్ అంటే ఏంటంటే మనం ఎగ్జిట్ క్లిక్ చేయగానే ఈ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బటను, ఈ క్లోజ్ బటను, నెక్స్ట్ ఈ ఎగ్జిట్ బటను రెండు సేమ్ అనమాట, అది ఫైల్లో ఉన్నటువంటి ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ హోమ్లో అయితే ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ హోమ్ సెలెక్ట్లో ఉంది. వ్యూలోకి వెళ్దాం, వ్యూలోకి వెళ్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్, అండ్ ఈ పేజ్ అనేది ఎంత పర్సెంట్లో జూమింగ్ చూపెట్టాలంటే 100%లో. రూల్స్ అంటే ఇక్కడ స్కేల్ లాగా లైన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అండ్ గిడ్జ్ లైన్స్ అంటే చిన్న చిన్న డబ్బాలు,
గ్రిడ్ లైన్స్ అంటే చిన్న చిన్న డబ్బాలుగా వస్తాయి, అంటే కెమెరా అది పిక్సల్ పిక్సల్ అన్నమాట, పిక్సల్ టైప్ చూడడానికి ఆ విధంగా ఉంటుంది. అండ్ స్టేటస్ బార్ అంటే కింద ఉన్నటువంటి దీన్ని స్టేటస్ బార్ అంటారు, దీన్ని డియాక్టివేట్ చేయగానే ఇక్కడ పోతుంది చూడండి. ఓకే ఇది అండ్ ఫుల్ స్క్రీన్లో, ఇది ఫుల్ స్క్రీన్లో చూపెట్టారనుకన్నమాట. ఫుల్ స్క్రీన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా వెనక్కి వెళ్ళాలంటే ఎస్కేప్ క్లిక్ చేయాలి, ఎస్కేప్ క్లిక్ చేయగానే వెనక్కి వెళ్ళిపోయింది. ఈ విధంగా మొత్తం కూడా ఇది పెయింట్ సంబంధించినటువంటి వర్క్ సంబంధించింది ఫ్రెండ్స్. అండ్ మనం ఇప్పుడు ఇన్ కేసు మనం హోమ్లో ఉన్నాము కదా, హోమ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి పేస్ట్ చూడండి, ఈ పేస్ట్ అనే ఆప్షన్ మనకు ఆల్రెడీ కట్ కాపీ పేస్ట్ అనే ఆప్షన్ నా ఇంతకు ముందు వీడియోలో ఎంఎస్ ఆఫీస్ సంబంధించినటువంటి వీడియోలు పెట్టాను ఫ్రెండ్స్. స్టాలిన్ టెక్ తెలుగు అని మీరు యూట్యూబ్లో టైప్ చేయగానే మన యొక్క వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. దాంట్లో చూస్తే మీకు ఈ పేస్ట్ కట్ కాపీ పేస్ట్ అనే దాని గురించి ఇంకా క్లియర్గా ఇచ్చాను. దాంతో పడిందంటే పేస్ట్ ఫ్రమ్, పేస్ట్ ఫ్రమ్ అంటే ఇందులోకి ఒక పిక్చర్ తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. ఫ్రమ్ వేర్ అనేది మనం ఇప్పుడు ఇలా క్లిక్ చేయగానే ఆప్షన్ వచ్చింది, దీన్నే పేస్ట్ చేయాలి ఇందులోకి. అదే మళ్ళీ వచ్చింది, రెండు వచ్చినాయి చూడండి, రెండు వచ్చేసి అంటే వేరే దగ్గర ఉన్న ఒక ఆబ్జెక్ట్ని ఇందులో తీసుకురావాలంటే పేస్ట్ ఫ్రమ్ అంటే వేరే దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ అనేటువంటిది ఇందులోకి వచ్చేస్తారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.